పల్లీ లడ్డు అండి. మంచి ప్రోటీన్, కాల్షియం, ఐరన్ ఉన్న ఈ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో మరి చూసేద్దామా. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోలేని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. ఈరోజు నేను చేయబోయే స్వీట్ ఏంటంటే, స్వీట్ ఐటెం చేస్తున్నానండి, రిచ్ ప్రోటీన్ లడ్డు అనమాట. మరి పిల్లలకైనా పెద్దలకైనా కాల్షియం ఐరన్ కావాలి కదా, ప్రోటీన్, మరి అందులోనే అన్నీ వచ్చేస్తుంది. మంచి ప్రోటీన్ లడ్డు, పల్లీ లడ్డు చేసి చూపిస్తాను నేను. అదేనండి, వేడిచెనగుళ్ళ లడ్డు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి చూసేద్దరు కానీ వచ్చేసాను మన కిచెన్లోకి. ఫ్రెండ్స్, పల్లీ లడ్డు, మంచి రిచ్ ప్రోటీన్ లడ్డు తయారు చేసుకోవడానికి 2 కప్పుల వేరుశనగుల్ని, పల్లీలు తీసుకున్నానండి. అలాగే 1 కప్పు నువ్వులు తీసుకున్నాను, 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను. చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఎలా చేయాలో చూపించేస్తాను ఇప్పుడు మీకు. స్టవ్ వెలిగించుకున్నానండి, ఒక ప్యాన్ తీసుకున్నాను, ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు 2 కప్పుల వేరుశనగుళ్ళను మనం వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే మనం వేపుకోవాలి. హై ఫ్లేమ్లో వేపేసుకున్నామంటే కనుక మనకి లోపల ఉడకవండి, పైన ఉడికిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టి మనం వేయించుకుందాం. చూడండి, ఇలా వేపుకుంటున్నాం కదా, నాకైతే 1 నుంచి 7 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకుంటున్నాను. చిటపటలు ఆడుతనే వేడిచెనగుళ్ళు ఇదిగో చూసారా, చక్కగా వేగినాకి ఇంకా మనకి 1-2 నిమిషాలు అయిపోతుంది. అనగా మనం ఏం చేయాలంటే, ఈ నువ్వులు ఉన్నాయి కదా, ఈ నువ్వుల్ని ఇందులో వేసేసుకుంటే ఆ వేడికి కొంచెం నువ్వులు కూడా వేగిపోతాయండి. వేరేగా మనం వేపక్కర్లేదు, ఇలా వేపేసుకోవడమే. వాటితో పాటు నువ్వులు కూడా వేగిపోతాయి అన్నమాట. వేపేసుకుందాం. ఇలాగా పల్లీలు వేగిపోయినాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక మిక్సీ పట్టేసుకుందాం. మరి మన వేరుశనగలు చల్లారిపోయినాయండి, మనం మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకుని చూపిస్తాను మీకు. ఇలా మిక్సీ పట్టేసుకొని మనం ఇలా అన్నీ ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకొచ్చాం. చక్కగా ఇలాగ మనం పౌడర్ చేసేసుకున్నామండి. కొంచెం బరకగా చేసుకున్నా బాగుంటుంది, మెత్తగా అవసరం లేదండి. ఇలా మనం పల్లీలను, నువ్వుల్ని మనం ఇలా పౌడర్ చేసేసుకున్నాం అనమాట మొత్తం అంతాను. ఇందులోకి మనం 1/2 కప్పు పైనే ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. చాలా టేస్టీ, చాలా హెల్తీ కదా. అలాగే 1 ఫుల్ కప్పు బెల్లం తురుముకుని బెల్లాన్ని కూడా వేసేసుకుందాం ఇందులోను ఇలా. అలాగే కొంచెం యాలకుల పొడి, కొంచెం అంటే 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసేసుకుందాం మనం. ఇలాగా వేసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. చక్కగా కమ్మతనంతో పాటు మంచి సువాసన వస్తుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. ప్రోటీన్ లడ్డూని చుట్టేసుకుందామండి. చక్కగా అన్నీ కలుపుకొని ఇందులో మనం చక్కగా ఇలాగ బెల్లం అంతా కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలండి మొత్తం అంతా. మీకు బెల్లం కావాలంటే ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే కనుక ఇంకొక 1/2 కప్ కానీ లేదంటే 1/2 కప్ కానీ మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. మొత్తం అంతా ఇలా కలిపేసుకుందాం. మరి పల్లీ లడ్డూని మరి చుట్టేసుకుందామా? చక్కగాను మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చుట్టేసుకోవచ్చండి. ఇలాగా చక్కగా లడ్డూల్ని ఇలాగ చుట్టేసుకున్నట్టయితే కనుక మనకి 1-20 రోజులు పైన నిలవ ఉంటాయండి. చూడండి ఎలా చుట్టుకున్నాము లడ్డూలన్నీ మనం ఇలా చుట్టేసుకుందాం. మరి చుట్టూ చూపిస్తాను. చక్కగా మనం పిల్లల ఇంటికి రాగానే లేదండి మనమైనా రోజుకు 1 లడ్డు తిన్నామంటే కనుక అండి, ఇందులో రిచ్ ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళి ఏం వాడక్కర్లేదు, ట్యాబ్లెట్స్ అదిని ఇలాగ మనం చక్కగా చూసారా 1 లడ్డు ఇలా చూపేసుకుందాం. మరి అన్నీ ఇలా చూపేసి చూపిస్తాను మరి మీకు. చూడండి ఫ్రెండ్స్, లడ్డూలు మనం, పల్లీ లడ్డూలు మనం ఇలా చుట్టేసుకున్నాం. ఇప్పుడు మనం డిషౌట్ చేసుకుందాం వీటిని. అయిపోయిందండి, డిషౌట్ చేసుకున్నాం. చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను మన హై ప్రోటీన్ లడ్డు, చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. ప్రోటీన్ లడ్డు, అలాగే పల్లీ లడ్డు, నువ్వులు పల్లీ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. మరి చాలా ప్రోటీన్ ఉంటుందండి ఇందులోను.
ఎందుకంటే ఇందులో వేరుశనగుల్లో ప్రోటీన్ ఉంది, నువ్వుల్లో ప్రోటీన్ ఉంది, అలాగే ఎండు కొబ్బరిలో కూడా మంచి కాల్షియం ఐరన్ అన్నీ అందుతాయండి ఇందులోను. మరి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అలాగే మోకాలు నొప్పులు వచ్చినా మనకి మంచిగా కాల్షియం అవసరం కదా, ఇందులో మంచి కాల్షియం అందుతుంది. మీరు ఇలాగే తయారు చేసుకోండి, మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందుకనే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ని వస్తుంది, ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అందరికన్నా ముందే చేరుతుంది. మరి టేస్టింగ్ టైం కదండి, టేస్ట్ చేసి చూపించాలా. మరి ప్రోటీన్ లడ్డు నేను కూడా తింటాను, చాలా టేస్టీగా ఉంటుందండి బాబు ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇలాగా చేసి మీకు ఎలా కుదిరిందో మీరు కూడా షేర్ చేసుకోండి. తినేస్తున్నాను మరి. సూపర్గా ఉన్నదండి, మాటలు రావట్లేదు, చాలా ఎమ్మిగా ఉంది. అబ్బా కూర్చొని తినేస్తాను నేను, అంత సూపర్గా ఉంది. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను, మరంత వరకు బాయ్.